ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆసన్నగూడెం పంచాయతీ ప్రెసిడెంట్ పోనుగంటి పద్మజారాము వైస్ సర్పంచ్ కుప్పాల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మనుధర్మ శాస్త్రం అంటే ఆ రోజుల్లో ఒక నేరం చేస్తే ఆ నేరానికి కులానికి తక్క పరిమిత ఒకే నేరానికి కులం వర్ణం అలాగే మతం అని చెప్పి ఒకే నేరానికి 10 మార్లు తప్పులు వేసినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఆ రోజు తగబెట్టిన నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మనుధర్మ శాస్త్రం తగబెడుతుంటే ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్న ఏంటి అంటే ఆ రోజు బ్రాహ్మణులకి వైశ్యులకి తప్ప మరి ఏ ఒక్కరికి ఓటు అవకాశం అనేది లేదు. ఆ రోజుల్లో ఆ రోజు ఆయన ఆ మనుధర్మ శాస్త్రాన్ని తగబెట్టించి ప్రతి ఒక్కరికి ఓటు అనేది కల్పించాలి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది రావాలని చెప్పి ప్రతి సూత్రులేంటి వయసులేంటి ఎవరికైనా సరే ప్రతి కులంలో అందరికీ మేలు జరగాలని ఆ రోజున ప్రతి ఒక్క కులానికి ఓటు హక్కుని కల్పించాలని ఆ రోజున కల్పించిన మహానుభావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఆడవాళ్ళకు అనేది ఆ రోజుల్లో ఓటు హక్కు కానీ రాజ్యాంగం కానీ లేదు. కానీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి కులానికి ప్రతి వర్ణానికి ప్రతి పేదవాడికి ఎవరికైనా రాజ్యాంగ అధికారంగా కులాల ప్రకారం రాజ్యాంగ చట్టం చేసి రాజ్యాంగంలో ఎన్నైతే ఉన్నాయో అలా విభజించి ఇవాళ ఆడవాళ్ళకి కూడా 50% పైన రిజర్వేషన్ తెచ్చిన గొప్ప నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఈరోజు మనం అందరం కొనియాడతాం అనేది మనకి ఎంతో గర్వకారం. అది ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు అందరికీ కాదు, ప్రతి కులానికి ప్రతి పేదవాడికి అందరికి ఉపయోగపడినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఎంత ఇలాగ మాట్లాడుతున్నారు మన పెద్దవాళ్ళకి.